नमस्ते अंडी, वेलकम टू द एमडीआर चैनल। ई रोजु 10th क्लास लो 4th लेसन अयिनटुवंटि कंकंक अधिकारी अने पाठं योक्क पाठंलो उन्नटुवंटि ग्रामर गुरिंचि चेप्तानु। इंदुलो फस्ट रोमुनु गमनिस्ते 12 प्रश्नलु उंटायि। अंदुलो वेन्नि ग्रामर पाइंट्स, सूचनाके अनुसार प्रश्नके उत्तर दीजिए। इंदुलो फस्ट इदि मनं चूसिनट्लयिते तत्सम रूपाल काम का तत्सम रूप क्या है? काम का तत्सम रूप कर्म मन को तेलिसिंदे अदि काया कादु कान कादु कर्म इलांटि पदालु अंटे रेप अनेटुवंटिदि पैन वस्ते खच्चितंगा अदि तत्सम पदं कनि तीसुकोवच्चु। धर्म वर्ण इलांटिवन्नी तत्सम रूपालु। रेंडोदि ओ हमेशा सफल होता है क्रिया विशेषण लिखो। ఇక్కడ నిన్న చెప్పాను, నిన్న క్లాసులో నేను కప్ సఫల్ హోతా హై అనే క్రియ మీద మన ప్రశ్న వేసినట్లయితే హమేషా అనేది వస్తుంది అన్నమాట. ఇది సమయాన్ని సూచించేటువంటి ఓడు కాబట్టి, నిరంతరం సూచించేటువంటి ఓడు కాబట్టి ఇది క్రియా విశేషణం. ఓ హమేషా సఫల్ హోతా హై, ఓ కప్ సఫల్ హోతా హై, హమేషా హమేషా అనేటువంటిది మనం క్రియా విశేషణ కింద తీసుకొని రాయాల్సి వస్తుంది అన్నమాట. హమేషా హమేషా. నెక్స్ట్, 1974 మనం అక్షరాలు రాసినట్లయితే 1974 ఇలా తీసుకొని రాయాల్సి వస్తుంది. తర్వాత నాలుగోది నరసమాజ్ డాష్ బాగీ ఏక్ హై. ఇక్కడ చూడండి, కార్యచిహ్నాలు మనం ఉపయోగించి ఆ బ్లాంక్ని మనం నింపాలి. కా సే మే ఈ మూడిట్లో సరైనటువంటిది మనం దాంట్లో రాయాల్సి వస్తుంది. ఇంకొక అదృష్టం ఏంటంటే పిల్లలకి కష్టమైనటువంటి అన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కష్టం కాబట్టి పిల్లలకి వాటిలో ఆప్షన్ తీసుకు సరైన ఆప్షన్ తీసుకొని రాయాల్సి వస్తుంది. ఇందులో కా అనేది రైట్ ఆన్సర్. నరసమాజిక భాగ్యేక్ హై. ఈ కారకాలు రాయాలంటే నేను ఒక చిన్న టెక్నిక్ చెప్పాను. సారాంశాలు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ సారాంశాలను వాక్యంలో వాక్యాలలో ఏదైతే ఇటువంటి వాక్యం ఉంటుందో అది గమనించుకొని, ఓహో ఈ వాక్యం ఉంది ఇక్కడ భాగ్యం ముందు కావచ్చింది అనేది తీసుకోవాల్సి వస్తుంది. అలానే రాసుకోవచ్చు, లేదు తెలుసుంటే ఇలాగైనా రాసేసుకోవచ్చు. నెక్స్ట్, సహీ సామాసిక జోడీ పహచానియే. కన్కన్ అవ్యయభో సమాస్, నరసమాజ్ ద్వంద్వ సమాస్. నరసమాజ్ అనేటువంటి తత్పురుష సమాసం మనం, ఇది రాంగ్ అండి. కన్కన్ అవ్యయభావ సమాస్. కన్కన్ మనకు లెసన్లో ఆల్రెడీ కన్కన్కి అధికారి కాబట్టి అందువల్ల నేను కన్కన్ తీసుకున్నాను. ఇది రైట్ ఆన్సర్ అండి. కన్కన్ అనేటువంటిది గమనించాలి. కన్కన్ అంటే హర్ కన్ అనేటువంటి, హర్ వచ్చిన ఇలాంటి రిపీటెడ్ వర్డ్స్ వచ్చిన, ఆ వచ్చిన ఇలాంటివన్నీ అవ్యయభావ సమాసాల కింద మనం తీసుకుంటాం. ప్రతి వచ్చిన ఇలాంటివన్నీ కొద్దిగా గమనించండి. ఇది పునరుక్తి పదం కాబట్టి, కన్కన్ రిపీటెడ్ అయింది కాబట్టి అందువల్ల అవ్యయభావ సమాస్. యద్యపి సంధి విచ్ఛేద కరు, ఇది మన చాలా సింపుల్గా రాస్తాను. యది ప్లస్ అపి, యద్యపి. ఇక్కడ దాలో ఈ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఈ రెండు కలయికతో వచ్చినటువంటిది యా అన్నమాట. సో ఇక్కడ యా వచ్చింది చూడండి, అట్లా గమనించాలి. అదేవిధంగా యా దగ్గర దీర్ఘం వస్తే ఇక్కడ ఆ వస్తుంది అన్నమాట. ఉదాహరణకి మీకు రాసి చూపిస్తా చూడండి. ఇప్పుడు పర్యావరణం ఉంది, పరి ప్లస్ ఆవరణ. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఆ ఉంది. సో ఈ ప్లస్ ఆ ఏమైంది? యా అయింది. అంటే ఈ రూపం వచ్చింది అన్నమాట. కనుక అది గమనించాలి. ఆ వస్తే పదంలో యా వస్తే ఇక్కడ ఆ వస్తుంది. పదంలో దీర్ఘం వచ్చినట్లయితే పర్యావరణం చూడండి, పర్యా ఆ వచ్చింది. కనుక యా అనేది కంపల్సరీగా రావాలి. దాంతోపాటు ఈ ప్లస్ ఆ రావాలి. ఆ అనేది రావాలి సంధి విచ్ఛేదం, లేకపోతే తప్పుపోతుందండి. కొద్దిగా గమనించండి అది. నెక్స్ట్, జో శ్రమ కర్తా హై.
శ్రమ కర్నే వాళ్ళ శ్రమకర్త అంటే ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళని ఏమంటారంటే శ్రమిక్. శ్రమిక్ రాసుకోవచ్చు, లేదంటే మజదూర్ రాసుకోవచ్చు, లేదంటే మెహనతి. సో ఇలా రాసుకోవచ్చు. కానీ మనకు శ్రమ డైరెక్ట్గా ఇచ్చినాడు కాబట్టి శ్రమికే తీసుకోవాలి. ఇన్ కేస్ ఇది గుర్తు రాకపోయినా సరే వీటిలైనా తీసుకోవచ్చండి. సంచిత్ కర్ణ ముహావరే కార్తికేహాయ్. సంచిత్ కర్ణ అంటే ఏంది, ఒక దగ్గర అక్యుములేట్ చేయడం. ఇప్పుడు చూడుదేనా, ఇది కాదు, ఇది రాంగ్ ఆన్సర్. పోతే షురు కర్ణ, ఇది రాంగ్ ఆన్సర్. పోతే ఏకత్రిత కర్ణ అనేది రైట్ ఆన్సర్. కొన్నిసార్లు ఏకత్రిత ఇవ్వకుండా ఇకట్టా ఇస్తాడు, కానీ అది కూడా గమనించాలి మనం చాలా జాగ్రత్తగా. ఇది ఇంపార్టెంట్ అండి. ఆ 8th వన్ కొద్దిగా చూడండి. నెక్స్ట్, పురుష శ్రమిక రూపమే మెహనత్ కర్తే హై. లింగ బదలకర్ రేఖాంక శబ్ద లింగ బదలకర్ లిఖో. ఇక్కడ మనకు పురుష కింద అండర్లైన్ చేశాడు. ఇది పుంలింగ్ కరెక్ట్ తెలిసిపోతుంది. ఏకవచనం బహువచనం ఇక్కడ తెలియట్లేదు మనకు, కానీ క్రియ దగ్గర తీసుకున్నాం అనుకోండి. క్రియ దగ్గర చూడండి, తే హై, హై దగ్గర డాట్ వచ్చింది. సో బింది వచ్చింది కాబట్టి ఇది పుంలింగ బహువచనం అని తెలుస్తుంది. క్రీకి తే అనేటువంటి ప్రత్యయం వచ్చి హై దగ్గర చుక్కున్నట్లయితే ఈ వాక్యం పుంలింగ బహువచనంలో ఉన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని రాయాల్సి వస్తుంది. స్త్రీలింగంలోకి రాయాలి. పుంలింగ బహువచనం అంటే స్త్రీలింగ బహువచనంలోకి రాయాలి. స్త్రియా, స్త్రియా శ్రమికే రూపమే మెహనత్ కర్తి, కర్తి హై తీసుకోవాలి, కర్తి హై తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. కర్తి హై గమనించారా? ఇప్పుడు చూడండి, పురుష శ్రమిక రూపమే మెహనత్ కర్తే హై, స్త్రీ శ్రమిక రూపమే మెహనత్ కర్తి హై. కర్తి హై పుంలింగ బహువచన్, కర్తి హై స్త్రీలింగ బహువచన్. తేడా గమనించాలండి. ఇక్కడ మీరు పురుషుని దాన్ని స్త్రీ రాయకూడదు, స్త్రీయా రాయాల్సి వస్తుంది. పోతే పది చూడండి, మజదూర్ మెహనత్ కరతా హై. వచన బదులు కర్ వాక్యలికో. ఇక్కడ మజదూర్ అండర్లైన్ చేశాడు. మనం మజదూర్లోకి పెట్టుకోవచ్చు, మజదూర్ వర్గ పెట్టుకోవచ్చు, కానీ అలాగే తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. ఇది ఏకవచనంలో ఉందో బహువచనంలో ఉందని ఎలా చెప్పగలమంటే వెరీ సింపుల్ అండి. క్రియ దగ్గర వెళ్ళాలి మనం. క్రియ దగ్గర వెళ్ళి చూసినట్లయితే ఈ క్రియాధాతు కర్ర అనేటువంటిది దీనికి తాజేర్చాడు కాబట్టి ఇది పుంలింగ ఏకవచనంలో ఉన్నటువంటి వాక్యము, వర్తమాన కాలానికి సంబంధించింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని బహువచనంలోకి రాయాలి. మజదూర్ మెహనత్ కర్తే హై, మజదూర్ మెహనత్ కర్తే హై. కర్తా హై ఏకవచన్, కర్తే హై బహువచన్. ఈ తా అనేటువంటిది, తే అనేటువంటిది పుంలింగ యొక్క సంకేతానికి గుర్తులు ఇవి. తా అనేది పుంలింగ ఏకవచనానికి కోసం వాడతాము క్రియ దగ్గర. తే అనేటువంటిది క్రియాధాతువుకు ఉపయోగిస్తాము. కర్త కర్తే ఏకవచన్ బహువచన్. కానీ ఇవి రాసేటప్పుడు సహాయ క్రియలు కూడా మారుతాయి. చూడండి, ఇక్కడ హై వచ్చింది, ఇక్కడ చూడండి హై వచ్చింది, అది గమనించాలి. నెక్స్ట్ 11, మెహనత్ కర్నే వాళ్ళ వ్యక్తి కభీ నహి ఆర్త. ఏ కాలంలో రాయమన్నాడు? భవిష్యత్ కాలంలో రాయమన్నాడు. మనం ఏం చేయాలి? చాలా సింపుల్ అండి. భవిష్యత్ కాలంలో రాయాలంటే మెహనత్ కర్నే వాళ్ళ వ్యక్తి కభీ నహి. ఇక్కడ చూడండి, హార్త ఉంది చూసారా, హార్త. వెరీ సింపుల్, హార్ అనే దానికి ఏగా పెట్టడం. ఏగా పెడితే ఏమవుతుంది? హారేగా అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వచ్చేసి తా వచ్చింది కాబట్టి, క్రియాధాతువుకి ఇక్కడ వాక్యంలో తా వచ్చింది కాబట్టి ఆ తా వస్తే ఏగా పెట్టాలి. అదే తీ వస్తే ఏమవుతుంది? భవిష్యత్ కాలంలో ఏగి అవుతుంది, హార్ ప్లస్ ఏగి అవుతుంది. పుంలింగ కాబట్టి హార్ ప్లస్ ఏగా హారేగా అట్లా రాయాలి. చాలా ఈజీ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వా ఉస్కా కామ్ కర్తా శుద్ధ కీజీ. మనకు తెలుసు శుద్ధ కీజీ అంటే ఇక్కడ ఉస్కా తీసి అపనా రాయాలి. ఇక్కడ చూడండి, ఉస్కా వచ్చిన, మేరా వచ్చిన, తుమ్హారా వచ్చిన, తుమ్హారా వచ్చిన, ఇవన్నీ వచ్చితే వాటి అవి తీసి అపనా పెట్టాల్సి వస్తుంది. అవి తీసేసి అపనా పెట్టాలి. ఇప్పుడు నేను రాస్తా చూడండి, వహ్ వహ్ అపనా,
वह अपना काम, वह अपना काम करता है अंते। वेरी सिंपल अंडी, इधी कोद्दिगा प्राक्टिस चूपिस्ते पिल्लल की टेक्निक्स कोनि चेप्पगलिगिनट्लयिते वाळ्ळकि ईजी अवुतुंदि। आल्रेडी चेप्पेस्तुंटारु मीरु, मल्लि इंकोसारि रिविजन चेयंडि, प्राब्लम ऐ लेदु। नेक्स्ट पाराग्राफ चूसिनट्लयिते ఇక్కడ పారాగ్రాఫ్ చదవకుండా డైరెక్ట్గా ఆన్సర్లో వెళ్ళిపోతున్నాను నేను. ఇక్ ప్రత్యయసే జుడా శబ్దకే హై, ఇక్ అనేటువంటిది ఆ ప్రత్యయ, అతనే చేస్తున్నాడు అక్కడ ప్రత్యయ అనేటువంటిది. ఈ ప్రత్యయ అనేటువంటిది ఏ పదానికి వాడున్నాడు చూడాలి. మనం చూడండి, ఫస్ట్ లైన్లో ఉందా? లేదు. సెకండ్ లైన్లో ఉంది, కాల్పనిక్ ఉంది చూడండి. సో ఈ పదం తీసుకొని ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఇది ఒకటి అన్నమాట, అది ఇక్కడ రాయాల్సి వస్తుంది కాల్పనిక్. కాల్పనిక్ రాయాలండి. రెండు నిరాకారం ఉంది, ఇది విలోమ శబ్దాలను ఆల్రెడీ రైమింగ్లో ఉంటాయన్నమాట. రైమింగ్ అంటేది ఒకే విధంగా నిరాకార్ కార్, దానికి ఆపోజిట్ సాకార్. అది ఎక్కడుందో చూడండి, ఒకవేళ తెలియపోయినా కానీ మనకు ఆన్సరు ఖచ్చితంగా మనం దాన్ని గమనించవచ్చు. అదేవిధంగా పలికేటువంటి వర్డ్ ఉంటుంది చూడండి, నిరాకార్ సాకార్. సో ఇదన్నమాట ఇది సెకండ్ అన్నమాట. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ రాయాల్సి వస్తుంది, సాకార్ అనేది రాయాలి ఇక్కడ. సాకార్ అనేది రాయాలి, నిరాకార్ సాకార్ కార్ కార్ అట్లా, నిరాకార్ సాకార్ అలా తీసుకొని రావాల్సి వస్తుంది. పరిశ్రమ శబ్దక పర్యాయ శబ్దక. పరిశ్రమ అంటే ఏంది? శ్రమించడం. అది ఎక్కడ చూడండి, మెహనత్. ఇది మనకు మొదట్లో ఇచ్చిన్నాడు, ఆ మెహనత్ తీసుకొచ్చి ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాల్సి వస్తుంది అన్నమాట, మూడో దాని కింద మెహనత్. తర్వాత లాస్ట్, వహ హమేషా సఫల్ హోతా హై. ఇక్కడ ఏమన్నాడు, ఈ వాక్యమే సర్వనామ శబ్ద పెహచానకర్ లిఖి అన్నాడు. సర్వనామ అనేది చాలామందికి తెలుసావి సర్వనామాలు, మై తూ తుమ్ యహ వహ్ వే ఇలాంటివన్నీ. కానీ తెలియనటువంటి మరీ డల్ పిల్లర్స్ పిల్లలు ఉన్నారంటే మనం ఏం చేయాలంటే, సర్వనామం ఎప్పుడు వాక్యం మొదట్లోనే ఉంటుందండి, దాన్ని గమనించి చెప్తే సరిపోతుంది. పిల్లలు మరీ డల్గా ఉండేవాళ్ళు కూడా గమనిస్తారు, రాసేస్తారు. ఇప్పుడు వహ అనేటువంటి సర్వనామం అవుతుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.